पात्रिक मित्री पेर पेर हृदयपूर्वक नमस्कार बीसी नायक जल्लय हत्य गुरी चला बाधाक मन कल ऊरोजना पिने रामकृष्णारे जल्लय बतकने అంటే యాదవులంటే ఎందుకు పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఇంత కక్ష అంటే బీసీలు బతకలేరా ఎప్పటికీ పల్లాళ్ళు ఐదుగురు బీసీ నేతల్ని చంపి పొట్టలు పెట్టుకున్నారు అంటే రాష్ట్రాల బీసీలు బతకలేరా ముఖ్యమంత్రి దీనికి సమాధానం ఏం చెప్తారని అడుగుతున్నా అంటే 100 మంది బీసీలు ఓతకోసుకోసి నలుగురు బీసీలకు మంత్రులు ఇస్తే సరిపోద్దా ఇదే నా సామాజిక న్యాయం ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి జగన్ రెడ్డి గారు 100ల మందిని మీరు బీసీల్ని ఎస్సీల్ని ముస్లిం మైనారిటీల్ని పొట్టలు పెట్టుకుంటున్నారు రాష్ట్రంలో చక్ సంపేస్తున్నారు కిరాతకంగా అంటే నలుగురు బీసీలకు పదవులు ఇచ్చి మేము బీసీలకు సామాజిక న్యాయం చేశామని చెప్పేసి బస్ యాత్ర పెట్టి మరి సిక్కు లేకుండా చెప్పుకుంటున్నారు నేను అడుగుతున్నా జిల్లా మంత్రులు జిల్లాలో బీసీ నేతల హత్య చేస్తే మంత్రులు ఎందుకు మాట్లాడరు మీకు బాధ్యత లేదా ఏ ఒక్క మంత్రైనా మాట్లాడారా బీసీ మంత్రిని చెప్పుకునేటువంటి రజని అట్లాగే మిగిలిన మంత్రులు ఏం చేస్తున్నారు బీసీని ఓసుకోవడానికి వస్తా ఉంటే ఇది అన్యాయం ఇది తప్పని చెప్పేసి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లరా ముఖ్యమంత్రి నిద్రపోతా ఉన్నాడా రాష్ట్రాన్ని రావడ కష్టం చేస్తా ఉన్నాడు ముఖ్యమంత్రి జగన్ రెడ్డి హత్య రాజకీయాలను ప్రోత్సహిస్తా ఉన్నారు దీనికి మూల్యం చెల్లించుకోక తప్పదు ఈరోజు జల్లయ్య యాదవ్ హత్య ఇది సామాజిక న్యాయమా ప్రభుత్వం సమాధానం చెప్పాలి ఆరో చంద్రయ్య హత్య జరిగింది బీసీ నాయకుడు చంద్రయ్య హత్య జరిగితే ముమ్మాడికి పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సంబంధం ఉంది హత్యలో ఆ రోజే పోలీసులు చంద్రయ్య హత్య కేసులో ఎమ్మెల్యే పిన్నెల్లిని పేరు నమోదు చేసుంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేదేనా పోలీసులు బాధ్యత రాహిత్యం వల్ల ఈరోజు మారణకాండ పెరిగిపోయింది బీసీల మీద దాడులు ఎస్సీల మీద దాడులు ముస్లిం మైనారిటీల మీద దాడులు దాడులు హత్యలు రాష్ట్రంలో ఎందుకైనా మీకు ముఖ్యమంత్రి సీట్ ఇచ్చింది ప్రజలు మీకు అధికారాన్ని ఇచ్చింది ఎందుకైనా రాష్ట్రంలో టీడీపీ నేతల్ని 37 మందిని పొట్టలు పెట్టుకుంది ఈ ప్రభుత్వం అతి కిరాతకంగా హత్య చేపించారు అందులో 26 మంది బీసీ నేతలే అలాగే దురాక్రమణల కోసం ఆస్తులు ఆక్రమించడం కోసం వందలాది మందిని బీసీ ఎస్సీ ఎస్టీల్ని చంపారు దీనికి ప్రభుత్వం మూల్యం చెల్లించుకోక తప్పదు ఈరోజు అమరావతిని సర్వనాశనం చేశారు జగన్ రెడ్డి ఆయనేమో అమరావతిని శ్మశానం చేశారు జగన్ రెడ్డి గారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పల్నాడిని వల్లకాడు చేస్తా ఉన్నాడు రాజకీయ హత్యలు కక్ష సాధింపులు ఎందుకన్నా ప్రజలు మిమ్మల్ని గెలిపించింది అభివృద్ధి మర్చిపోయారు సంక్షేమ పథకాలు ఎత్తేశారు కక్ష సాధింపులే ధ్యేయంగా దుర్మార్గాలే ధ్యేయంగా పనిచేస్తున్నారు ప్రజాస్వామ్యవాదులు అట్లాగే సామాజిక న్యాయం కోరుకునే వాళ్ళందరూ వైసీపీ ప్రభుత్వానికి సమాధి కట్టబోతున్నారు ఇంకా 2 ఏళ్ల తర్వాత వైసీపీ నేతలు ఊరు కనపడరు కానీ ఈరోజు పోలీసులు ఇక్కడే ఉద్యోగం చేసుకోవాలన్న విషయం గుర్తుపెట్టుకోవాలి అంటే మేము మా కార్యకర్తని మా బీసీ నేతని చంపితే కనీసం పరామర్శించే హక్కు లేదా మాకు మమ్మల్ని ఎందుకు అడ్డగించారు పోలీసులు
మమ్మల్ని ఎందుకు అక్రమ అరెస్టులు చేశారు అనేక మంది తెలుగుదేశం పార్టీ నాయకుల్ని మాలాంటి వాళ్ళందరినీ ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకొని అక్రమంగా అరెస్టులు చేశారు దుర్మార్గం కాదా అంటే మా నేత చనిపోతే కనీసం పరామర్శించే హక్కు మాకు లేదా మా హక్కుల్ని కాల రాస్తా ఉన్నారు పోలీసులు ప్రభుత్వానికి ఊడిగం చేస్తా ఉన్నారు హత్యా రాజకీయాలు చేస్తా ఉంటే ప్రభుత్వం పక్క అంటే పోలీసులు దానికి వత్తాస పలుకుతారా మొమ్మాటికి జల్లైది రాజకీయ హత్య ప్రభుత్వ హత్య చంద్రైది ప్రభుత్వ హత్య దీనికి ముఖ్యమంత్రి జగన్ రెడ్డి బాధ్యత వహించాలి సిగ్గు లేకుండా సామాజిక న్యాయం చేస్తున్నామని చెప్పుకుంటుంది ప్రభుత్వం సామాజిక ద్రోహం చేస్తా ఉంది జగన్ రెడ్డి ప్రభుత్వం పల్నాడు వల్లగాడుగా మార్చినటువంటి పిల్లిని రామకృష్ణారెడ్డికి ప్రజల గుణపాఠం చెప్తారు హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తున్నటువంటి ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి రాజకీయ సమాధి కట్టబోతున్నారు ప్రజలు పోలీసులు పోలీసులు ఇక్కడ నుండి నిష్పక్షపాతంగా వ్యవహరించాలి పోలీసు వ్యవస్థ పోలీసు డిపార్ట్మెంట్ లో కొద్దిమంది బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారు అదేదో మేము మా నేత చనిపోతే చూడటానికి వెళ్తా ఉంటే మమ్మల్ని ఆపారు కానీ ఈ రోజు రౌడీలు కొండాలు వీధుల్లో తిరుగుతూ ఉన్నారు నేరస్తులు కిరాతకులు సంఘ విద్రోహ శక్తులు ఈ రోజు రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది మమ్మల్ని ఆపేది ఏదో మీరు అరాచక శక్తులు లాక్కుంటే ఇలాంటి ఘోరాలు జరిగాయనా సంబంధం ఉన్న పిల్లల్ని రామకృష్ణారెడ్డి చంద్రయ్య హత్య కేసులో పెట్టుంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేదేనా ఇది పూర్తిగా పోలీసు వైఫల్యం పోలీసులు పక్షపాతంగా కొద్దిమంది పోలీసులు పక్షపాతంగా వ్యవహరిస్తా ఉన్నారు హత్యలు చేసే వాళ్ళని ప్రోత్సహించడం చాలా దుర్మార్గం కఠినంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నా ఫ్రాక్షన్ విలేజ్ లో శాంతి కమిటీ లేయాలి ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి ఇలాంటి నరమేధానికి ఇకనైనా స్వస్తి చెప్పకపోతే జగన్ రెడ్డి ప్రభుత్వానికి గుణపాఠం చెప్తాం మా కార్యకర్తలను కాపాడుకుంటాం ఈ ప్రభుత్వాన్ని రాష్ట్రం నుండి పారదోలేదాకా వదిలిపెట్టాం చంద్రయ్య కుటుంబానికి అండగా ఉంటాం చంద్రయ్య కుటుంబానికి సహాయం అందించాం అలాగే జాలయ్య కుటుంబానికి అండగా ఉంటాం జల్లయ్య కుటుంబానికి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు 25 లక్షల రూపాయలు ఆర్థిక సహాయాన్ని ప్రకటించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్న చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి జల్లయ్య కుటుంబానికి ఉండంత అండగా ఉంటాం వాళ్ళ పిల్లలు కూడా ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా చదివిస్తాం అట్లాగే భవిష్యత్తులో ఎలాంటి పునరావృతం కాకుండా ఈ ప్రభుత్వం మీద నిరంతర పోరాటం చేస్తాము